ఓం శ్రీ వినాయకాయ నమః, ఓం శ్రీ మాత్రేయ నమః, ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం 2021 ఫిబ్రవరి నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి. మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసినది. 1 16వ తారీఖుని శ్రీ పంచమి, 2 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి. ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు. మనం ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. రాశిలో రాహు ఉండడం వలన, ఈ రాహు గురుదృష్టి ఉండడం వలన చికాకులు ఉన్నప్పటికీ వీరు వాటిని అధిగమిస్తారు. ధన సంపాదన విషయంలో చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత బాగుంటుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు వీళ్ళకి అనుకూలిస్తాయి. సోదరి సోదరిమణులను వీళ్ళు కలుస్తారు. విద్యార్థుల విషయంలో చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే తల్లికి చాలా ఆరోగ్యంగా ఆనందంగా బాగుంటుంది. ఆ తర్వాత వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఆభరణాలు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో చూపిస్తోంది. వీరు తమ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. కుజదృష్టి వీరికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కుజదృష్టి వలన ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళు రుణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేనమామల్ని వీళ్ళు కలుస్తారు. అంతర్గత శత్రువులు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. వీళ్ళు తరచూ దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ మెన్స్కి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. బిజినెస్ పీపుల్ వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే వీరు ధన సంపాదనల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడరు. వ్యాపారస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉన్నత విద్య కోసం అభ్యసించే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, వ్యాపారస్తులు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి వీరికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రొఫెషన్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా, వ్యాపారస్తులు ఉద్యోగస్తులకి కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీటి వలన వీళ్ళు ఆనందంగా హ్యాపీగా ఆప్యాయంగా ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి 13వ తారీఖు నుంచి చాలా ఆనందంగా హాయిగా ఉంటారు. వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు డబ్బు ధనం ఆదాయం బాగుంటుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నూతన అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ సంవత్సరం ఈ నెలలో ఆనందంగా చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. అలాగే వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ డబ్బుకి లోటు ఉండదు. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ విషయం వహించవలసి వస్తుంది. వీళ్ళకి ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. వీరికి మంచి వాటికి మాత్రమే వీళ్ళు ఖర్చు పెడతారు తప్ప అనవసర ఖర్చులు వీరికి ఉండవు. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు దుర్గాదేవి, అలాగే సూర్యభగవానుడు. సూర్యభగవాను పూజించడం వలన, సూర్యభగవాన్ నమస్కార పీరియడు ఆయనకు పూజించడం వలన ఆరోగ్య సమస్యలు తల ఎత్తవు. ఆనందంగా, హ్యాపీగా, ఆహ్లాదకరంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో బ్రహ్మాండంగా ఉంటారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.